అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే రివర్స్ అయిపోయింది వ్యవహారం. అలాంటి తెలుగుదేశం పార్టీని సత్యనబల్లి వచ్చి నన్ను దూషించే కార్యక్రమం చేయటం సరైనటువంటి విధానం కాదు. అఫ్ కోర్స్ బఫూన్లు అప్పుడప్పుడు ఇలా చేస్తుంటారు కాబట్టి పెద్దగా సీరియస్గా కూడా పట్టించుకోవద్దని. అసలు ఎవరు యువగలాన్ని సీరియస్గానే పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. యువగలాన్ని అసలు పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగుతుంది. వాళ్ళు వెళ్ళి అక్కడేదో వెళ్ళిన చోటల్లా ఆ లోకలాన్ని తిట్టడం, తిట్టడం ద్వారా ఏదో గొప్ప సాధించానని అనుకోవడం. ఒకసారి గెలవయ్యా, గెలిచిన తర్వాత ఏమన్నా మాట్లాడు, మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితి నీకు లేదు, మీ నాన్న అర్థం పెట్టుకుని చేస్తున్నావు, ఇది అందరికి తెలిసినటువంటి సత్యమే, దాని వెనకాల మీరందరూ తిరుగుతున్నారు. కాబట్టి ఆయన ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా నా సత్యనపల్లి నియోజకవర్గ ప్రజలు నేనంటే ఏమిటో వాళ్ళకి తెలుసు, వాస్తవాలు వాళ్ళు గమనిస్తున్నారు. నేను అవినీతి చేస్తాను, న్యాయంగా ఉంటాను, ధర్మంగా ఉంటాను, ప్రతి ఓటర్కి తెలుసు. కాకపోతే తెలుగుదేశం తెలుగుదేశం గురించి తెలుగుదేశం అన్నా కూడా చెప్తాను నా గురించి ఏంటో. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ లోకేష బోకేష అతని గురించి పెద్దగా సీరియస్గా పట్టించుకోకుండా అతను బఫూన్, పొలిటికల్ బఫూన్ అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మాట్లాడుతున్నారంటే ఇదే ఈ బోకేష్ రెచ్చగొడుతున్నాడు, చంద్రబాబు కూడా అదే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు కూడా తక్కువ మాట్లాడుతున్నాడా? ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ప్రతి ప్రాజెక్టుకి వెళుతున్నాడు. ఆయన ప్రాజెక్ట్కి వెళ్తే మొదలెట్టిన తర్వాత వర్షాలు తగ్గిపోయినాయి, అంతకుముందు బ్రహ్మాండమైన ఫ్లో వచ్చింది, అన్ని రిజర్వాయర్లు నిండుతూ అనుకున్నాం. ఈ మహానుభావుడు ఎప్పుడైతే బై కాలు పెట్టాడో వర్షాలు తగ్గిపోయినాయి, రిజర్వాయర్లు నిండే పరిస్థితి కనిపించలేదు ఇప్పుడప్పుడే, మళ్ళా లేట్ అయ్యేటట్టుగా ఉంది. కాబట్టి అంత రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా దూషణ భూషణలు చేయటం, విషం చిమ్మటం ద్వారా రాజకీయాల్లో కనపడాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, ముగ్గురు కలిసి వచ్చినా, ఎన్ని విద్వేషాలు రెచ్చగొట్టినా, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటం సాధ్యం కాదు. మోర్ దాన్ 50% ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నియోజకవర్గంలోనూ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. దానికి కారణం అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తప్ప మరొకటి కాదు. చిత్తశుద్ధితో పరిపాలన చేస్తున్నాం, అవినీతిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, డైరెక్ట్ బెనిఫిషియరీస్కి వెళ్ళేటటువంటి పద్ధతుల్లో మనం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వాన్ని ఆదరిస్తారనేటువంటి విశ్వాసం మాకు, నమ్మకం విశ్వాసం ఉంది. మళ్ళా వచ్చేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఎవరు, చంద్రబాబు కూడా మొన్న వెళ్ళి ఏదో చెప్పాడు కదా పోలవరం దగ్గర, పోలవరం 72% అయిందని. పచ్చి అబద్ధాలు, అన్ని అబద్ధాలే చంద్రబాబు నాయుడు గారు. అందుకే నేను చాలా సందర్భాలు చెప్పాను, మొన్న కూడా చెప్పా, అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని కాదు, అబద్ధాలు ఆడితే ఇలాంటి తెలుగు భాష రాని లోకేష్ లాంటి వాళ్ళు పుడతారు. గుర్తుపెట్టుకోండి ఎవరికైనా చెప్తున్నా, అబద్ధాలు ఎక్కువ ఆడారా, పనికి మాలిన, ఎందుకు పనికిరాని, తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడలేని, ప్రశాంతత అంటే ప్రశాంతత్త అనే పద్ధతుల్లో, వైశాలి అంటే వైశ్యులు అంటే వైశాలి అనే పద్ధతుల్లో, సోదరులు అనబోతే సోదరులని, భాష కూడా సరిగా మాట్లాడలేని ఒక అసమర్థులైన కుమారులు పుడతారు. దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు జీవితం అంతా అబద్ధాలాడాడు అధికారం కోసం, అందుకనే లోకేష్ లాంటి బిడ్డలు పుట్టారు. దయచేసి అబద్ధాలాడే వాళ్ళు కాస్త కంట్రోల్ చేసుకోండి, లేకపోతే లోకేష్ లాంటి వాళ్ళు పుడతారు, చాలా ఇబ్బంది పడతారు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇలా సవాలు చేయటం అనేది, చంద్రబాబు సవాలు చేయటం, పారిపోవడం చంద్రబాబుకు అలవాటు.